ఈ రోజు మనం సామాన్య సమీకరణాల గురించి తెలుసుకుందాం. దీనిని తక్కెడా లేదా త్రాసు అని అంటారు. మనం ఒక సమీకరణంలో ఈక్వాలిటీ గుర్తుకు ఎడంవైపు రాసే వాటిని ఎల్హెచ్ఎస్ అని, కుడివైపు రాసే వాటిని ఆర్హెచ్ఎస్ అని అంటాము. మనం ఆ ఈక్వాలిటీ గుర్తును ఈ తక్కెడతో పోల్చవచ్చు. మనం ఎల్హెచ్ఎస్లోని సంఖ్యలను ఎడమ ప్యాన్లో పెట్టేవాటిగా, ఆర్హెచ్ఎస్లోని సంఖ్యలను కుడి ప్యాన్లో పెట్టేవాటిగా అనుకోవచ్చు. ఒకవేళ రెండు సంఖ్యలు సరిసమానమైతే ఈ తక్కెడ సరితూగుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు నేను ఇక్కడ ఎడమ ప్యాన్లో 3 ఆరెంజెస్, కుడి ప్యాన్లో 3 నేను ఒక ఆరెంజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోబోతున్నాను. నేను ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఎప్పుడు చెప్పగలను? ఒకవేళ నా తక్కెడ కనుక సరితూగితే నేను చెప్పగలను. ఒకవేళ కాకపోతే ఇది అబద్ధమైనట్టు. ఇప్పుడు నేను నా ఎడమ ప్యాన్లో 1+1+1 3 ఆరెంజెస్, కుడి ప్యాన్లో 1+1+1 3 ఆరెంజెస్ పెడుతున్నాను. అంటే 3=3 కాబట్టి ఇది నిజం. ఒకవేళ నేను నా ఎడమ ప్యాన్లోంచి ఒక ఆరెంజ్ కనుక తీసేస్తే ఎడమ ప్యాన్లో 1+1 2, కుడి ప్యాన్లో 1+1+1 అంటే 3 ఆరెంజెస్ మిగులుతాయి. 2≠3 కాబట్టి నా తక్కెడ ఇలా సరితూగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను నా ఎడమ ప్యాన్కు ఇంకో 2 ఆరెంజెస్ యాడ్ చేశాననుకోండి. అప్పుడు మొత్తం 2+1+1 4 3తో సమానం కాదు కాబట్టి నా బ్యాలెన్స్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు నేను ఈ తక్కెడలో నా ఎల్హెచ్ఎస్లో నేను 10 ఆరెంజెస్, అలాగే నేను నా ఆర్హెచ్ఎస్లో 1+1+1 అలా లెక్కించుకుంటూ పోతే 10 ఆరెంజెస్ పెడతాను. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ఇలా సరితూగుతుంది కాబట్టి 10=10 అనేది నిజం. ఒకవేళ నేను నా ఆర్హెచ్ఎస్లోంచి మెల్లమెల్లగా 2 ఆరెంజెస్ తీసేసాననుకోండి, ఆర్హెచ్ఎస్లో ఎన్ని ఆరెంజెస్ మిగులుతాయి ఫైనల్గా? 8 ఆరెంజెస్ మిగులుతాయి కదా. 10 8తో సమానమా? కాదు కాబట్టి నా బ్యాలెన్స్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు కనుక నేను దీన్ని మళ్ళీ సరితూగేటట్టు చేయాలంటే ఏం చేయగలను? 8=8 కాబట్టి నేను నా ఎల్హెచ్ఎస్లోంచి ఇంకో 2 ఆరెంజెస్ తీసేస్తానన్నమాట. అప్పుడు చివరకు నాకు నా బ్యాలెన్స్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ త్రాసు యొక్క ఎడమ ప్యాన్లో 8 ఆరెంజెస్, కుడి ప్యాన్లో 8 ఆరెంజెస్ ఉన్నప్పుడు ఇది సరితూగింది కాబట్టి నేను 8=8 అని చెప్పవచ్చు. మొదట నా దగ్గర 10 ఆరెంజెస్=10 ఆరెంజెస్ ఉన్నాయి. తర్వాత నేను కుడివైపు నుంచి 2, ఎడమ వైపు నుంచి 2 తీసివేసి 8=8 చూశాను. దీన్ని బట్టి మనం మొదట a=b కనుక ఉంటే 2 వైపుల నుంచి c తీసివేసిన అప్పుడు వచ్చేవి a-c b-c 2 సమానమని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ తక్కెడని చూద్దాం. దీనిలో నేను ఎడమ ప్యాన్లో 1, 2, 3 ఇలా లెక్కించుకుంటూ పోతే 12 ఆరెంజెస్, కుడి ప్యాన్లో లేదా ఆర్హెచ్ఎస్లో 1, 2, 3 లెక్కించుకుంటూ పోతే 10 ఆరెంజెస్ పెట్టాను. ఇప్పుడు నేను దీనిని బ్యాలెన్స్ ఎలా చేయగలను? ఇప్పుడు నేను ఒకవేళ కుడివైపు దానికి 2 ఆరెంజెస్ ఎక్కువ యాడ్ చేస్తే, అంటే ఆర్హెచ్ఎస్లో 12 కనుక పెడితే ఈ బ్యాలెన్స్ సరితూగుతుంది, 12=12 అవుతుంది. లేదా మనం ఎడమ వైపు ప్యాన్ నుంచి 2 తీసేయచ్చు. మొదట మన దగ్గర 10 ఆరెంజెస్=10 ఆరెంజెస్ ఉన్నాయి. తరువాత నేను ఎడమ వైపు దానికి 2 ఆరెంజెస్ యాడ్ చేశాను. చివరకు 12≠10 అయింది. తరువాత నేను మళ్ళీ కుడివైపు దానికి ఇంకో 2 ఆరెంజెస్ యాడ్ చేశాను. అంటే మొదట 10=10 ఉన్నాయి. రెండిటికి మనం 2 యాడ్ చేయగా మనకు 12=12 అయ్యాయి. అంటే ఇప్పుడు నేను 1+7=6+2 తీసుకుందాం. 1+7=3 కలుపుదాం, 6+2=3 కలుపుదాం. అప్పుడు ఏమవుతుంది? 1+7=8 కదా. అలాగే ఇప్పుడు కుడివైపున కూడా 8+3=11. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఇక్కడ నేను నా ఆర్హెచ్ఎస్లో 1, 2, 3 ఇలా లెక్కించుకుంటూ పోతే 10 ఆరెంజెస్ ఉన్నాయి. నా ఎల్హెచ్ఎస్లో 5 ఆరెంజెస్ ఉన్నాయి. అంటే మనకు 5+5=10 అని తెలుసు కదా. ఇప్పుడు మనం దీనిని సరితూగించాలంటే ఏం చేయాలి? నా ఎల్హెచ్ఎస్లో 5 ఆరెంజెస్ అలాగే ఉంచి ఆర్హెచ్ఎస్లోని ఆరెంజెస్ 10ని సగం చేస్తానన్నమాట. మొదట 10=10 ఉండింది. 10/2 అంటే 5, 10తో సమానం కాదు. కాబట్టి నేను మళ్ళీ దీనిని సమానం చేయడానికి 10/2
అంటే 5ని వాడాను, 5 = 5 ఐఎంజి వరకు. అలాగే ఇప్పుడు ఒకసారి 12 = 9 + 3, 12/3 ఎంత? 4. ఇప్పుడు మనం 9 + 3/3 చూద్దాం. 9/3 = 3, 3/3 = 1 అంటే 4 = 4 అన్నమాట. ఇప్పుడు మనం a = b లో ఏను బీను రెండింటినీ సీతో భాగించినా ఏమీ తేడా రాదు. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఇక్కడ నా ఎల్హెచ్ఎస్లో 4 ఆరెంజెస్, ఆర్హెచ్ఎస్లో 4 ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా ఆర్హెచ్ఎస్కు ఇంకో 4 ఆరెంజెస్, అంటే ఆర్హెచ్ఎస్లో ఉన్న వాటిని రెండింతలు చేశానన్నమాట. ఇప్పుడు ఇది రెండు సమానం కాదు కదా. ఇప్పుడు వీటిని నేను మళ్ళీ సమానం చేయడానికి ఏం చేయగలను? నా ఎల్హెచ్ఎస్లో వాటిని కూడా రెండింతలు చేయగలను. అంటే 8 = 8 అవుతుందన్నమాట. 4 × 2 = 4 × 2 అవుతుంది. మొదట మన దగ్గర 4 = 4 ఉన్నాయి. ఆ తర్వాత కుడి వైపున 4 × 2 చేశాను, తర్వాత ఎడమ వైపున కూడా 2 చేశాను. అంటే 4 = 4, 8 = 8 అన్నమాట. ఇప్పుడు మనం a = b ను తీసుకుందాం. ఇప్పుడు మనం ఏను బీను రెండింటినీ సీతో మల్టిప్లై చేసినా ఏమీ తేడా రాదు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డబ్బాలోని ఆరెంజెస్ సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఒక తక్కెడలో ఎడమ వైపున నేను ఆ డబ్బా, కుడివైపున 10 ఆరెంజెస్ పెట్టాను. ఇప్పుడు డబ్బాలోని ఆరెంజెస్ సంఖ్య తెలుసుకోవాలంటే ఎల్హెచ్ఎస్ను ఆర్హెచ్ఎస్తో సమానం చేయాలి. ఎలా చేయగలను? ఎల్హెచ్ఎస్కు ఇంకొక ఆరెంజ్ కనుక యాడ్ చేయగలిగితే ఎల్హెచ్ఎస్ ఆరెంజెస్ సమానమైతే అప్పుడు డబ్బాలోని ఆరెంజెస్ సంఖ్య తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను డబ్బాలో n ఆరెంజెస్ ఉన్నాయనుకున్నాను అనుకోండి. n ప్లస్ ఇంకొక ఆరెంజ్ = ఆర్హెచ్ఎస్ 10. అర్థమైందా? ఇప్పుడు నేను లేదా ఆర్హెచ్ఎస్లోని ఆరెంజెస్ని ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తూ ఉన్నాననుకోండి, ఏదో ఒక సమయంలో డబ్బాలోని ఆరెంజెస్ ఆర్హెచ్ఎస్కి సమానమవుతాయి కదా. కాబట్టి అప్పుడు n = ఆర్హెచ్ఎస్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక్క ఆరెంజ్ తీసేయగానే సమానమైంది. కాబట్టి n = 10 - 1. మొదట n + 1 = 10, n = 10 - 1. ఇప్పుడు దీనిని బట్టి n + 1 = 10 నుంచి మనం 1ని తీసేస్తే n = 10 - 1 వస్తుంది. అంటే n = 9 వస్తుంది. అంటే ఇప్పుడు మనం x - 3 = 7 తీసుకుందాం. దీనిలో ఎక్స్ని తెప్పియాలంటే మనం ఏం చేయాలి? x - 3కి 3ను యాడ్ చేసామనుకోండి, ఎక్స్ వస్తుంది కదా. అంటే x - 3 + 3 = 7 + 3 చేయాలి కదా. అంటే x = 10 అని మనం చెప్పవచ్చు. అర్థమైందా? ఇప్పుడు x + 6 = 7 తీసుకుందాం. x + 6ను ఎక్స్తో సమానం చేయాలంటే మనం x + 6 నుంచి 6ను తీసివేయాలి. అంటే x = 7 - 6 = 1 అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలో నా దగ్గర 2 డబ్బాలున్నాయి, రెండింటిలో ఎక్స్ ఆరెంజెస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో 2x + 2 ఆరెంజెస్ ఆర్హెచ్ఎస్లోని 10 ఆరెంజెస్కు సమానం అన్నమాట. ఇప్పుడు నేను ఒక డబ్బాలోని ఆరెంజెస్ ఎన్నో కనుక్కోవాలంటే ఏం చేయాలి? ముందు ఎల్హెచ్ఎస్లోంచి ఆ 2 ఆరెంజెస్ నేను తీసేస్తా, ఆ తర్వాత ఆర్హెచ్ఎస్లోంచి 2 ఆరెంజెస్ తీసేస్తా. ఇప్పుడు 2x - 2 8కి సమానమైందన్నమాట. అంటే 2x = 8కి సమానమైంది. ఇప్పుడు నేను x = ఎంతో కనుక్కోవాలంటే ఏం చేయాలి? 2x/2 = x కదా. అంటే ఈ 2 డబ్బాల నుంచి ఒక డబ్బాను తీసేస్తే నాకు ఎక్స్ మిగులుతుంది కదా. ఇప్పుడు నేను అదే చేయాలన్నమాట. అంటే 2x ను సగం చేస్తే ఎక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నా దగ్గర 8ని కూడా సగం చేస్తాను ఎక్స్. ఇప్పుడు నా ఆర్హెచ్ఎస్లో 4 ఆరెంజెస్ ఉన్నాయి. కాబట్టి x = 4. అంటే మొదట 2x + 2 = 10 అన్నమాట. అంటే 2x = 10 - 2. ఇప్పుడు నేను 2x = 8 అని చెప్పగలను. అంటే ఇప్పుడు నేను a/c = b/cని వాడవచ్చు కదా. 2x/2 = 8/2, x = 4 అని చెప్పవచ్చు. ఇప్పుడు 3x + 4 = 13. 3x + 4ని మనం 3x గా మార్చాలి. అంటే 3x + 4ని -4తో కూడాలి. 3x = 13 - 4 అంటే 3x = 9. అంటే x = 3 అన్నమాట. అంటే ఎలా చెప్పాం? 3x/3 = 9/3 కదా. కాబట్టి x = 3. ఈ పెద్ద ఆయనకు చిక్కు ప్రశ్నలు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర
కొన్ని 100 రూపాయల నోట్లు, కొన్ని 500 రూపాయల నోట్లు ఉన్నాయి. కానీ 100 రూపాయల నోట్ల సంఖ్య 500 రూపాయల నోట్ల సంఖ్య కంటే ఒకటి ఎక్కువ. వాటన్నింటినీ ఆయనకు సంచిలో పెట్టాడు. ఇప్పుడు అతను మీ దగ్గరకు వచ్చి ఈ చిక్కు ప్రశ్న అడిగాడు. నా దగ్గర ఉన్న రూపాయి నోట్లండి 100 రూపాయల నోట్లు లేదా 500 రూపాయల నోట్లు. అయితే నా దగ్గర ఉన్న 100 రూపాయల నోట్ల సంఖ్య 500 రూపాయల నోట్ల సంఖ్య అంటే ఒకటి ఎక్కువ. నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు 2500 రూపాయలు. అయితే నా దగ్గర ఎన్ని 500 రూపాయల నోట్లు ఉన్నాయో మీరు చెప్పగలరా అని అడిగారన్నమాట. ఇప్పుడు మనం దీనిని ఎలా చేయవచ్చో చూద్దాం. 500 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ అనుకుంటే 100 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న మొత్తం ఎంతో చూద్దాం. 500 × x ప్లస్ 100 × x ప్లస్ 1 కదా, అంటే 500 × x ప్లస్ 100 × x ప్లస్ 1 అంటే 2500తో సమానం. అంటే 500 × x ప్లస్ 100 × x ప్లస్ 100 = 2500. అంటే 600 × x ప్లస్ 100 = 2500 అన్నమాట. అంటే ఇప్పుడు మనం 600 × x ప్లస్ 100ను 600 × x మార్చాలి కదా. అంటే రెండు వైపులా 100ను తీసేద్దాం. 600 × x = 2400. ఇప్పుడు 600 × x మనం ఎక్స్కి మార్చాలి కదా. అంటే 600 × x / 600 చేయాలి. అంటే ఎక్స్ను 2400/600 4తో సమానం అని చెప్పవచ్చు. అంటే 500 రూపాయల నోట్లు 4, 100 రూపాయల నోట్లు 5 ఉన్నాయన్నమాట అతని దగ్గర. ధన్యవాదాలు.